మీకేం పర్వాలేదు, నేను దుర్గాప్రసాదరావు గారి జూనియర్ని. మీ నాన్నగారు పేదలకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కోసం ప్రసాదరావు గారు నన్ను పంపారు. అవి ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ ఎలాగైనా సరే రేపు ప్రొద్దున కల్లా దుర్గాప్రసాద్ గారికి అందజేయి ప్లీజ్. తీసుకోండి. ఓకే తీసుకోండి. రాజాగారి కుమారుణ్ణి ఎవరో హత్య చేసి పేదల కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగిలించారని లాయర్ దుర్గాప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు. కానీ పేదలకి ఆ స్థలంపై హక్కుందని, ఎలాంటి ఆధారాన్ని దుర్గాప్రసాద్ గారు కోర్టులో ప్రవేశపెట్టలేని కారణంగా సదరన్ గ్రూప్ వారికి ఆ స్థలం చెందినదిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. సార్, మీరు కేసు ఓడిపోవడం మీద మీ కామెంట్, అది మీ అసమర్థత, కోర్టు అసమర్థత, అసలు ఫైల్ ఉందా లేక పోయిందా? ప్లీజ్, నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు. ఇంతమంది అమాయకులు నా మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరిచాను, అందుకు బాధపడుతున్నాను. చెప్పండి సార్. ప్లీజ్ మిస్టర్, తప్పకోండి తప్పకోండి అయ్యా. ఒరే నువ్వు రారా, రాయండి అయ్యా రాయండి. జూనియర్ లాయర్ దౌర్జన్యం, జర్నలిస్టులకి అవమానం. హలో లాయర్ గారు, కమాన్ 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 కమాన్. ఎవరు? నా పేరు మూర్తి, సత్యమూర్తి, నేషనల్ వైట్ ఫుట్బాల్ కోచ్ని. గ్రౌండ్లో నాకెదిరొచ్చిన వాళ్ళతో ఫుట్బాల్ ఆడడం, నాకు డబ్బిచ్చిన వాళ్లకు ఫర్గా గోల్ చేయడం నా హాబీ. సదరన్ గ్రూప్ వాళ్ళు నా మనుషులు. రాత్రి ఆ ఇంటికెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసింది నేనే. ఈసారికి ఆ ఫైల్ తోటే పోయింది. ఇంకోసారి నా తాలూకు ఏ మనిషి మీద కన్నెత్తి చూసినా పోతావు. కోర్టులో వాదించడం నా వృత్తి, కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ. ఎస్ఐ గారు, వీడిచ్చే స్టేట్మెంట్ తీసుకోండి. అడే ఉజ్జయిని డ్యాం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ 12 లక్షలకి పీడి అడిగిపోయిందన్నమాట. ఎట్టింటి ఎండలు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఎట్టంటి సవరాలు తెలుసు, మొత్తం పేని. కొసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈస్ థాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే? అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కు చెప్పాలంటే కష్టం. నిన్న పొద్దున పేపర్ కొర్రోడ మీద పైనుంచి రాయి ఇచ్చిరావు అంటే పిచ్చుకు మీద ఇసిరితే పిల్లాడికి తగిలింది. తిరిగి ఇచ్చిరాడా? ఇసిరాడు, గురి తప్పి పక్క గుంటలో పడింది. థాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన నేనే చంపించేశానా? ఆయన నువ్వే చంపేశావని నీ చేత అంతగా ఎట్టించేసుకున్నా. ఎప్పుడు ఏడో బ్యాగ్లో ఎట్టావులే, నన్ను లోకు కట్టకు. చిరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటానో
సీఎం దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్స్. ఒరే అశోక్, ఇలా కోర్టులో తీర్పులు, గొడవలు, వాదనలు అన్ని మానేసి పక్క వాయింపు సెక్షన్ మొదలు పెడితే కేసులన్నీ త్వరగా తేలిపోతాయని నిరూపించావరా? అసలు ఈ వేళ నిన్ను గురువు గారు మెచ్చుకుంటారు చూడరా, అమ్మాయితే నీకు దిష్టి తీయడానికి సిద్ధంగా ఉంటుంది. కరెక్ట్. ఊరుకోండిరా, చేసిందే గురుగారు చెప్పకుండా చేశాను. ఆయన ఏమంటారో ఏమో. చెప్పకుండా చేయటమేరా థ్రిల్. థ్రిల్లో గిల్లో లోపలికి వెళ్ళాక తెలుస్తుంది. అరే, మీరు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏం జరిగిందండి, వాళ్ళ మీద అరుస్తున్నారు? నాకు నచ్చంది జరిగింది కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏంట్రా, ఏం చేశారు? మేం కాదమ్మా, వీడు ఒక అపోజిషన్ క్యాండిడేట్ని తన్ని నిజం చెప్పించాడమ్మా. కొంచెం ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చింది. ఏమిటండి మీరు, నేను ఇంకా ఏమిటో అనుకున్నాను? మోసం చేసిన వాడిని నాలుగు తన్ని నిజం చెప్పిస్తే తప్ప? ఏయ్, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలుసు. లా చదివింది న్యాయబద్ధంగా న్యాయాన్ని బయటపెట్టడానికి కానీ గూండాతనంతో దొమ్మిలి చేయడానికి కాదు. అది కాదు బాబాయ్. ఏమిటి? వాడు మోసం చేశాడు కదా, ఒప్పించడానికి వేరే దారి లేదు అందుకని. లక్ష్మి, నేను వాళ్లతో మాట్లాడదలుచుకోలేదు, నాతో మాట్లాడొద్దని చెప్పు. లా చదివి అనాథలుగా తిరుగుతున్న వీళ్ళని చేరదీసింది ముగ్గురు నీతిగల లాయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే గాని ఇలా రౌడీలను చేయడానికి మాత్రం కాదు. ఇక్కడ నుంచి పొమ్మని చెప్పు. ఏమిటండి ఇది, ఇంతకాలం సొంత బిడ్డలా చూసుకున్నావు, ఇంత చిన్న తప్పుగా ఇంట్లోంచి పొమ్మంటారా? లక్ష్మి, ఇంకొక మాట మాట్లాడావో నువ్వు కూడా వాళ్ళతో పాటు బయటికి పోవాల్సి వస్తుంది. అది కాదండి అమ్మా, నా గురించి వాదించకమ్మా. సెక్షన్ ప్రకారం తప్పు దొరికాక జడ్జి గారి తీర్పే న్యాయం అమ్మా. నిజమే, వాడు అబద్ధమే చెప్పాడు, న్యాయస్థానాన్ని మోసం చేయాలనే చూశాడు. అయినా నేను గురుగారిని అడిగాదా చేయాలి? చేయలేదే, చేయలేదు. ఈ ప్రయత్నంలో వాడిద్దరు మనుషుల్ని చంపాడు, ఆశలు పెట్టుకుని లేబర్కి అన్యాయం చేశాడు. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాంతే కానీ నిజం చెప్పలేదు. అందరూ దుర్గా ప్రసాద్ గారి శిష్యుడు అదరగొట్టాడని చప్పట్లు దెబ్బదరగొట్టారు. కానీ దుర్గా ప్రసాద్ గారి గుండెల మీద కొడుతున్నామని ఊహించలేదే. మమ్మల్ని ఎందుకు క్షమించాలి? క్షమించకూడదు. అమ్మా, మేమేమన్నా పేగు తెంచు పుట్టిన వాళ్ళమా? పేగు మెంటి మేంచి వచ్చిన వాళ్ళం, మమ్మల్ని ఎందుకు క్షమించాలి? అవునరా, మళ్ళీ పేమెంట్ మీదకే పోదాం. ఒరేయ్, ఏంట్రా నిజంగా వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్తారా? గూడు లేని పక్షికి ప్రతి చెట్టు గూడేనమ్మా. చెత్త డైలాగ్. తెగిన గాలిపటం ఎక్కడికి వెళుతుందమ్మా, ఏ కరెంటు తీగనో చేరుకుంటుంది. అమ్మా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోపోయినా వచ్చే జన్మలోనైనా తీర్చుకుంటాం, పదండ్రా. ఒరేయ్, ఏమండి అశోక్, ఒరేయ్, మీ కష్ట తీరిందిగా, రండి భోజనానికి, మన ఇద్దరే కూర్చొని తిందాం. బిడ్డలకి ఇష్టమని గుత్తం కాయకూర కూడా చేశాను. నాకు ఆకలిగా లేదు. అవునులేండి, అనాథ బిడ్డల్ని పంపించేశారన్న ఆనందంతో మీ కడుపు నిండి ఉంటుంది. ఏమిటి నన్ను సాధిస్తావు? ఏ, ఒక తండ్రిగా వాళ్ళను ఆ మాత్రం అందలించే అధికారం నాకు లేదా? వాళ్ళు నా పొరుగు కోసం ఇదంతా చేశారన్న ఆనందం నాకు లేదనుకున్నావా? పొమ్మంటే వెళ్ళిపోవడమేనా? తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమడానికి మీరెవరు అని అడగొచ్చుగా? అవును, తప్పు చేశాం, ఇంకెప్పుడు తప్పు చేయం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు మీరెవరు? క్షమించండి బాబాయ్. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా తంతారా? ఒకవేళ తన్నినా మిమ్మల్ని అడిగే తంతాం. మిమ్మల్ని అడిగాకే తంతాం. సరే, వెళ్ళి భోజనం చేయండి, వెళ్ళండి. లలలు లలలు, రండి భోజనానికి.